కరీంనగర్ జిల్లా వెంకపల్లి సైదాపూర్ మండలంలో తెల్లవారుజామున దాదాపు 3 గంటల ప్రాంతంలో ఓలిపాష ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే చుట్టుపక్కల వారు గమనించి వెంటనే స్పందించి 100కు డయల్ చేయగా సైదాపూర్ ఎస్ఐ జున్ను ఆరోగ్యం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ కు సమాచారం అందజేశారు. ఫైర్ ఇంజన్ సిబ్బంది చాకచక్యంగా మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సైదాపూర్ గ్రామానికి చెందిన ఓ టెంట్ హౌస్ నిర్వాహకుడు పిల్లి రాజేష్ ఓలిపాష ఇంట్లో తన జీవనోపాధి కోసమై తెచ్చుకున్న టెంట్ హౌస్ సామాగ్రిని భద్రపరుచుకోగా ఈ ప్రమాదంలో సుమారు 450,000 విలువ చేసే మహారాజా కుర్చీలు, 15 టెంట్లు, పెళ్లి పందిరి సెట్, స్టేజీ డెకరేషన్ సామాగ్రి పూర్తిగా కాలిపోయినట్లుగా బాధితుడు పిల్లి రాజేష్ తెలిపాడు. బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని ఉప సర్పంచ్ బోల లక్ష్మీ హరీష్, జిల్లా ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు పిసర కుమారస్వామి కోరారు.3 గంటల ప్రాంతంలో టెంట్ హౌస్ జీవన ఉపాధి టెంట్ హౌస్ ఉపాధి ఇంట్లో కిరాయి ఉన్నారు. వెయిటింగ్ అన్నారు షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది సార్. అన్ని ఇట్లా కట్టుబట్టల కాంచి అన్నీ కాలిపోయినాయి సార్. అన్నీ ఏం లేవు, మేము మొత్తం తింటలేకుండా అన్ని బట్టలు అన్నీ కాలి టెంట్ హౌస్ మొత్తం కాలిపోయింది. 400,000 సామాను కాలిపోయింది. కొంచెం మీరు ఏమైనా సామా గురించి సహకరించి కొంచెం ఏమైనా సాయం చేయగలరు అని సతీష్ బాబు వేడుకుంటున్నాను. కేంద్రంలోని పిల్లి రాజేష్ సంబంధించిన టెంట్ హౌస్ సామాను ఓలిపాషా గారి ఇంట్లో భద్రపరచుకోగా ఈరోజు శుక్రవారం రోజు రాత్రి అంటే శనివారం రోజు తెల్లవారుజామున సర్క్యూట్ విద్యుత్ ప్రమాదంతో పూర్తిగా ఇల్లు దగ్ధమవడంతో పాటు మన పిల్లి రాజేష్కు సంబంధించిన టెంట్ హౌస్ సామాగ్రి సుమారు 5 లక్షల రూపాయల విలువ గల టెంట్ హౌస్ సామాను పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. ఇది దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఉన్నత అధికారులు పూర్తిగా సమీక్షించి పర్యవేక్షించి రాజేష్ కుటుంబానికి, నిరుపేద కుటుంబం అయినటువంటి రాజేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించగలరని కోరుచున్నాము.